చూస్తున్నావా? అర్థం కాక చూస్తున్నావా? నీ బిడ్డ, నీ గారాల కొడుకు, ఏకైక సుపుత్రుడు, నీకు తల కొరివి పెట్టవలసిన వాడు. నీ చేత తల కొరివి పెట్టించడానికే తీసుకొచ్చాను. నువ్వు పెద్ద మనిషివా? సంఘంలో అవినీతిని, కుళ్ళను బయటపెట్టే నిజాయితీ పరుడువా? అయితే చెప్పనా, వీణ్ణెందుకు చంపాను చెప్పు. తెలుసు, వీడే నా చెల్లెని జీవితాన్ని నాశనం చేశాడని నీకు తెలుసు. ఆ వార్త ప్రభుత్వానికి తెలియజేయకుండా నీకున్న పలుకుబడితో, డబ్బుతో న్యాయాన్ని, చట్టాన్ని కొనేశావని నాకు తెలుసు. అందుకేనా ఏ న్యాయస్థానం ఇవ్వని, ఇవ్వలేని తీర్పును నేనిచ్చింది? కొడుకు అబద్ధం చెబితే నాలుక కోసెయ్యాలిరా? దొంగతనం చేస్తే చెయ్యి నరికెయ్యాలిరా? అదిరా, అదిరా బాధ్యత గల తండ్రి చేయవలసిన పని. అంతేకాని వాడు చేసిన మెదడుపోళ్ళని సమర్థించే నీలాంటి తండ్రుల్ని నరికి ముక్కలు చెయ్యాలిరా? పోగులు పెట్టాలిరా? ముక్కలు చెయ్యాలి. వదల్లో ఇలాంటి చీడ పురుగుల్ని ఏరి పారేయాలి. వదల్లో నాకేం తెలియదు, నీకు అన్యాయం చేసిన వాడా స్వామి శంకరే? మీ అమ్మని చంపింది కూడా వాడే. కావాలంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. లేదు లేదు లేదు, నేను చంపలేదు, నేను చంపలేదు, నేను చంపాలని చంపలేదు. ఆ విషయంలో అవి ఏమేమంది, నేను ఆ విషయంలో మెడపెట్టుకున్నాను, అంతే, చచ్చిపోయింది. లేకపోతే నా చేతులారా నా భార్య నేను చంపుకుంటాను. నీ భార్య అంటే నువ్వు? అవును బాబు, నేను నీ తండ్రిని బాబు, నేను నీ తండ్రిని. ఎప్పుడో చేసిన ఒక తప్పు గాను నిన్ను నాకు దూరం చేసిందన్న కోపంతో ఈ పని చేశాను బాబు. కేవలం నీ కోసం చేశాను బాబు. నిజం బాబు, నా మాట నమ్ము. ఆ భగవంతుని మీద ఒట్టు. భగవంతుడు, ఆ భగవంతుడే భార్యాభర్తల మధ్య ప్రేమను సృష్టిస్తాడు. ఆ భగవంతుడే భార్యాభర్తల మధ్య ద్వేషాన్ని కల్పిస్తాడు. ఆ భగవంతుడే తండ్రి బిడ్డల్ని వేరు చేస్తాడు. ఆ భగవంతుడే తండ్రి బిడ్డల్ని కలుపుతాడు. ఆ భగవంతుడే ఈరోజు ఈ తండ్రిని, ఈ కొడుకును ఈ విధంగా కలిపాడు. కాని చరిత్రలో ఇక ముందు ఇటువంటిది జరగకుండా, ఏ తండ్రి కొడుకు ఇలా కలుసుకోకుండా, ఏ తండ్రి ఏ కొడుకు చేతిలో ఇలా కుక్క చావు చావకుండా నిన్ను, నన్ను సృష్టించాడు. నువ్వు ఒక స్వామీజీ, ఇదొక ఆశ్రమం, ఇక్కడ జరిగేవి పూజలు. బాబు బాబు, నేను తప్పు చేశాను, అదే తప్పు నువ్వు చేస్తావా? నీ కన్న తండ్రిని నువ్వు చంపుతావా? వద్దు బాబు, వద్దు బాబు. కన్న తండ్రివి కాకపోతే నిన్ను చంపి ఉండేవాణ్ణి కాదేమో. నా తండ్రివి కావటమే నీ పాపం పండింది, అందుకే నిన్ను చంపకుండా వదలను. అది కాదు బాబు, ఏమీ కాదు. కట్టుకున్న భార్య చావును, కన్న బిడ్డల నాశనాన్ని, కన్న భూమి వినాశనాన్ని చూచిన నీలాంటి కృతజ్ఞుణ్ణి మంచి పారయ్యాలి. నా తల్లిని చంపినందుకు కాదు, దేశానికి దోహం తలపెట్టినందుకు, ప్రభుత్వం కళ్ళు కప్పి తప్పించుకున్నందుకు, ఈ పగటి వేషం కట్టి ప్రజల్ని మోసం చేసినందుకు నిన్ను వదలను. Thank you.
think he could survive. No, doctor. I am Bratkali. Yelaga aina Bratki Tirali. Doctor, if you don't mind, I will try. The baby every 15 minutes, please. Doctor. Yes? Doctor. Check on her again, Pramagamit. He's safe. Thank you, doctor. Doctor Rao garu ki heart attack vachindi. I'm all right, doctor. I know you're all right. Thank you. Mee nana garu ikkada. Uncle, what uncle? Meeku gunde puta. Evaru? Evaru chepparu? No, uncle. I know it. Nannu kaapadalanukunna. Kaapadu. Meeru matsana paddaru. Congratulations, doctor. Congratulations. And so happy. విని పట్టించుకోండి. మిస్టర్ చక్రవర్తి వరండి. వస్తాను. ఎక్కడికి? కోర్టుకి. కోర్ట్? దేనికి? వీరు చేసిన హత్యలకి ఈరోజు కోర్టు తీర్పిస్తుంది. తీర్పు? ఏం తీర్పు? బహుశా ఉరి కావచ్చు. ఉరి? యు మీన్ హ్యాంగింగ్? చచ్చిపోయిన మనిషిని బతికించి మీకు అప్పగించిన శిక్ష వేయించాలి. నో నో, ఐ డోంట్ అలౌ. నో డాక్టర్, నో. హంతకుల్ని కోర్టు శిక్షించాలి. తప్పదు. ఈ సంగతి మీకు ముందే తెలుసా? తెలిస్తే బతికించమని నాతో ఎందుకు చెప్పారు? ఇతను బతకాలి, బతికి తీరాలని నాతో ఎందుకు చెప్పారు? ఉరివేయడానిక ఉరివేయాలనుకున్న వాళ్ళు అప్పుడే ఉరికం మనకి ఎక్కించలేకపోయా. ఈ డాక్టర్ ఎందుకు, ఈ వైద్యం ఎందుకు? నేను నా గుండె కొడుతూ చావలేదు. ఆరోగ్యరీత్యా మనిషి పర్ఫెక్ట్ గా ఉంటేనే ఉరికిస్తారు. ఇతను తీసుకెళ్ళాలి. నేను ఒప్పుకోను. అంకుల్, డోంట్ గెట్ ఎక్సైటెడ్. కమ్ హియర్ సార్, కమ్ హియర్ సార్. ఈ సమాజంలో మనిషిగా బ్రతకాలనుకుంటే సమాజం సృష్టిస్తుంది, చావాలనుకుంటే ప్రభుత్వం సృష్టిస్తుంది.
బతుకు చావాలనుకున్నా బ్రతకాలనుకున్నా శిక్ష ఇన్స్పెక్టర్ పదండి. ఇన్నాళ్ళు దేశంలో ఎన్నో అరాచకాలకు ఎన్నో హత్యలకు కారకుడైన బొబ్బిలిపుల పేరుతో పిలువబడుతున్న ముద్దాయి చక్రధర్ని హాజరుపడతాను.